శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామ్ కృష్ణ నిహాన్, ఆస్ట్రోన్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడం మంచిదా మరి కాదా అని కొంతమందికి కొన్ని సందేహాలు కలుగుతుంటాయి. అదే వాస్తవానికి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహములు కట్టుకోవడం అనేది కూడా అది మనకు కలిసి రాదు, నిషేధం అండి. గృహము అనేది కూడా కీడుని శంకిస్తుంది. ఎందుకంటే గృహము కట్టుకున్నప్పుడు గృహమునకు గర్భం అనేది ఉంటుంది, అదేవిధంగా మాతృగర్భము, ఈ రెండు ఒకే టైంలో మనం చేయడం అంటే కట్టుకోవడం ద్వారా దీనిలో ఏదో ఒకటే అది ఫలిస్తుందని అంటారు. అంటే ఏదైనా గర్భవచ్చు, అందుకే రెండు గర్భాలు ఒకేసారి మొదలు కావడం కూడా అది మంచిది కాదని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. కాబట్టి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మరి భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడం అనేది కూడా అంత మంచి శ్రేయస్కరం కాదని మన పూర్వీకులు మన పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు మనం కట్టుకునేటప్పుడు మనం ఆలోచన విధానం అంతా ఇంటి మీద ఎక్కువగా పెట్టుకొని అక్కడే ఉంటాం, కాబట్టి ఇంట్లో గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీలను మనం చూసుకోలేకపోతాం. దాని వలన కూడా చాలా సమస్యలు తలెత్తుతాయంటారు. అదేవిధంగా గర్భిణిగా ఉన్నప్పుడు ఈ యొక్క దేవాలయాలకు వెళ్ళకూడదని అంటారు. దానికి కూడా ఒక సైంటిఫిక్ అది ఉందండి. ఎందుకంటే గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీలు ఈ దేవాలయాలకు ఈ మెట్లు ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్నటువంటి దేవాలయాలను కూడా కొండల మీద ఎత్తుగా కట్టడం జరిగింది. ఆ మెట్లను ఎక్కడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి దేవాలయాలకు గర్భిణీ స్త్రీలకు మరి వెళ్ళడం దర్శించుకోవడం అంత మంచిది కాదని అంటుంటారు. సో మొత్తానికైతే ఈ యొక్క ఇల్లు కట్టుకునే ముందు మరి ఈ యొక్క భార్య గర్భిణిగా ఉంటే ఆ ఇల్లు మాత్రం పనిచేయదు. ఎందుకంటే ఇది గర్భము భూగర్భం అయినా నిలుస్తుంది, ఆ యొక్క ఈ స్త్రీ గర్భం అయినా కూడా నిలుస్తుందని అంటారు. ఆ ఇంట్లో రెండింటిలో ఏదన్నా ఒకటి నిలుస్తుంది అంటారు. కాబట్టి నేను చెప్పిన విషయం అయితే ఇది తరపత్ర గ్రంథాల నుండి స్వీకరించిందండి. కాబట్టి గర్భిణిగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నటువంటి ఇంట్లో భర్తలు మాత్రం ఇల్లు కట్టుకోవడం అనేది కూడా నిషేధం అని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.